సినిమాటిక్ యూనివర్స్లో మాకు షూట్ చేయడానికి నెంబర్ ఆఫ్ లొకేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఇంకా మిగతా పద్ధతి ఉంది కదా సార్ ఫిల్మ్ మేకింగ్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలిగా, ఇది ఒకటే పట్టుకుని వదలలేము తిరగలేమ్మా. సో దానికి వాటి మీద పెట్టిన ప్రెప్కి వాటికి జరిగిన టైం వల్ల మాకు ఇదేం తప్ప, ఈ తర్వాత అన్ని కోయిన్సిడెంటల్గా ఒకటి మరి బడ్జెట్ అంటే మరి క్రేజీ బడ్జెట్స్ ఏం కాదండి, ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ అండ్ చాలా జాగ్రత్తగా దాంట్లో తీశారు డైరెక్టర్, సో ఐ హావ్ టు అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. మీరు బడ్జెట్ చెప్పకూడదు బయటికి, బట్ మీరు ఇంటే షాక్ అవుతారా ఇంతలో ఇంత తీసారా అని. సో హిస్టారికల్ ఫైల్స్ కదా, ఇందులో ఫిక్షన్ ఎంతవరకు ఉంటుంది, ఎంత పర్సంటేజ్ ఉంటుంది, హిస్టరీలో ఎంతవరకు? హిస్టారిక్ బ్యాక్డ్రాప్తో ఒక నిజం అని నమ్మిన దాన్ని చెప్తూ ఫిక్షనలైజ్ చేసుకున్న యాక్షన్ థ్రిల్లర్ సార్. ఎంత పర్సెంట్ ఫిక్షన్ ఉంటుందంటే ఫిక్షనల్, ఓన్లీ సుభాష్ చంద్రబోస్ అనే క్యారెక్టర్ నుంచి ఫిక్షన్ క్రియేట్ చేసుకున్నారు మీరు మొత్తం సినిమా అంతా? అదే సార్, సుభాష్ చంద్రబోస్ గారి గురించి మేము తెలుసుకున్న దానిలో ఏవైతే నిజాలు ఉన్నాయో వాటిని బయటికి మాట్లాడుతూ, అంటే ధైర్యంగా మేము ఇయర్ ఆఫ్ డెత్ని వదిలేసాం సార్ లోగో. అదే అది అందరూ వదిలేసారు ఇండియాలో మొత్తం మీద అక్కడ అలాంటిది, అంటే అఫ్కోర్స్ బయట మాట్లాడుతున్నారు మేము మాట్లాడుతున్నాం దాని గురించి. అదే సో ఇవి ఇలాంటి ఫ్యాక్ట్స్ని మాట్లాడుతూనే దాని నుంచి ఫిక్షనలైజ్ చేసిన ఒక కదండి. సో ఎంత పర్సంటేజ్ అనేది ఒకసారి మీరు సినిమా చూస్తారు చూడాల్సి సార్ ప్లీజ్ చూడాల్సిందే, మీరు ఎలాగో చూస్తారు. అండ్ సార్, నేషనల్ ఇష్యూస్ ఉన్న సినిమాలు ఏదైనా వస్తే ఎజెండా బేస్డ్ సినిమాలని ఒక ముద్ర వేస్తున్నారు, మీ సినిమా ఎజెండా బేస్డ్? సరే, అజెండా మంచి సినిమా చేద్దామనే సార్, దాని తప్ప వేరే అజెండాలు ఏం లేవు, మాకు పొలిటికల్ పార్టీస్తో సంబంధమే లేదు. సార్ మీరు టీజర్ చూసారు, ఎక్కడన్నా అనిపించిందే మీరే చెప్పండి సార్. ఎవరిని తక్కువ చేసే సినిమా అయితే కాదు సార్ ఇది, నోబడీ వేఆర్ క్రిటిసైజింగ్ ఆర్ వేఆర్ ప్రమోటింగ్ సంబడీ అలా ఏం లేదు సార్, అది ఒక వెరీ ఆనెస్ట్ ఫన్ ఫిలిం సార్. అంటే నేను మళ్ళీ చెప్పాలి, అంటే టీజర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, యాక్షన్ రొమాన్స్ దేర్స్ అ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మేము నలుగురం ఎవరైతే ఉన్నామో లైక్ నేను హీరోయిన్ మన అభినవ్ అండ్ సానియా అందరం కలిసి రియల్ రా ఏజెంట్స్లా ట్రైనింగ్ తీసుకున్నాం, గన్స్ అవన్నీ కూడా మీరు చూసి మ్యాక్సిమం రియల్ సార్, చాలా తక్కువ గ్రాఫిక్స్తోనే వెళ్ళాము, బట్ ఇట్స్ అ ఫన్ ఫిలిం సార్, ఎజెండాస్ ఏం లేవు సార్. కానీ కార్తికేయ 2 తర్వాత నిఖిల్ ఒక పార్టీకి అనుకూలంగా సినిమాలు తీస్తున్నాడనే ఒక సార్, ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, ఐ డూ బిలీవ్ ఇన్ లార్డ్ కృష్ణ అండి, నేను అది నేను నమ్మి చేసిన సినిమా అది. సో నేనే పార్టీకి వాళ్ళు నన్ను ఈ సినిమా చేయమని అడగల, సేమ్ టైమ్ ఐ డూ బిలీవ్ దట్ ఆజాదీ మంగీనే జాతీయ చీనీ జాతీయ అని కూడా బాగా నమ్ముతాను సార్, అంతేగాని ఏ పార్టీయా, మనకి ఎవరైనా డబ్బులు ఇస్తే బాగుంటుంది సార్ అలాంటిది ఏం లేదు సార్, గాడ్ ప్రామిస్ చెప్తున్నాను నథింగ్ లైక్ దట్. నేను నా ధర్మాన్ని నా రిలీజియన్ని ఏదైతే చిన్నప్పటి నుంచి నా అప్బ్రింగింగ్ని నేను నమ్మాను, అట్ ద సేమ్ టైం ఒక ఇండియన్ లాగా నేను చేస్తున్న సినిమాలు సార్, ఈ సినిమా ప్రతి ఇండియన్ చూడాలని కూడా మేము అనుకుంటున్నాం. కానీ అమిత్ షా నిఖిల్ని ఇన్వైట్ చేశాడు మీటింగ్కి, కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వేరే హీరో వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. కాదు సార్, ఎంతవరకు నిజం సార్? నాకు ఇన్విటేషన్ వచ్చింది సార్, ఐ వాజ్ సపోజ్ టు మీట్ హిమ్ అట్ అ పబ్లిక్ ఈవెంట్, నేను ఎందుకో అంటే మళ్ళీ అజెండా ఇదని అనుకుంటారని నేను పాలిటిక్స్ నుంచి దూరంగా అసలు విషన్ నాట్ అనిపించింది సార్, సినిమా తీస్తున్నప్పుడు మన సినిమానే ఉండాలి, బట్ హీ వాంటెడ్ టు కమెండ్ మీ సార్, ఐ రియలీ థ్యాంక్ హిమ్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ఎనీ మినిస్టర్ ఎనీబడీ ఫ్రమ్ ఎనీ పార్టీ హూ అప్రిషియేట్ ద ఫిలిం సార్.